Bangalore Loni Vijayapura Nagramlo Tarana Jerikindi, Dhanyam Bastala Kinda Chikunaru Kulilo, Rajaguru Industries Godamlo, Padukundamandi Kulil Paipadai, Dhanyam Bastalu, Storage Unit Lo Bastalano Varsaga Pechuna Samyamlo, Igatana Jerikindi, Dhanyam Bastala Kinda Chikunavarilo, Muguru Mrutude Halan Vilkati Saru, Maro Girimidimandi Kulil Mrutchini Untarani, Anumanis Tunaru, Nalgu JC Bilato, Sahai Kachuril Chepataru, Baditlu, Bihar Kuchina Kulilga Gutincharu. Right, Bangalore Vijayapuram Dharunam Jarigindi, Danyam Bastala Kinda Chikukunaru, Kulilu, Aite, Motom Padakundamandi Chikun, Inimidimandi Kulilu Chikukunte, Muguru, Mrutadehalanu Bayataku Teesina Paristhitulaite Kanipistunnayi, Ide Vishayam Gurinchi Marinta Samacharanni, Maa Pratinidhi Ritvik Nundi Telusukunna, Ritvik. కర్ణాటకలోని విజయపురంలో దాని నుంచి వచ్చేస్తుంది. బతుకు తేరు కోసం బీహార్ నుంచి వచ్చిన కూలీ ఉద్యోగులుగా మారారు. విజయపురం నగరంలో పారిశ్రామిక ప్రాంతంలో రాజాగురు ఫ్రూట్ ఇండస్ట్రీస్ అనేసి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన గోడౌన్ లో మొక్కజొన్న ప్రాసెసింగ్ చేసేందుకు మొక్కజొన్నను మూటలు కూడా మొత్తం కూడా పేర్చుతున్నారు. వాటిన్నింటి కూడా స్టాక్ పేర్చుతున్నారు. ఈ సమయంలోనే చాలా ఎత్తుగా పేర్చున్న మొక్కజొన్నల బస్తాలు ఒకసారిగా కూడా ఈ కూలీల మీద మొత్తం కూడా పడిపోయాయి. పడిపోయిన సమయంలో మొత్తం 11 మంది కూలీలు అందులో ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన. అప్పటి నుంచి కూడా సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. అప్పటి నుంచి ధాన్యం చాలా ఉండి వాటి మీద ఆ కూలీల మీద పడిపోవడంతో ఊపిరాడక వారందరూ కూడా చిక్కుకున్న 11 మందిలో అందరూ కూడా మృతి చెంది ఉంటారని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ ధాన్యాన్ని వెలికి తీసి వారిని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం 4 జేసీబీలతో కూడా ఈ సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇప్పటి వరకు 5 మృతదేహాలను వెలికి తీశారు. మరికొందరు కూడా చిక్కుని ఉంటారనేసి వారందరినీ కూడా ట్రాక్టర్లతో ధాన్యాన్ని బయటకు తీస్తూ జేసీబీలతో కూడా ధాన్యాన్ని పక్కకు తొలగిస్తున్నా పరిశీలిస్తున్నారు. వీరందరూ కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు నిన్న రాత్రి నుంచి కూడా 5 మృతదేహాలను మాత్రం వెలికి తీశారు. మిగిలిన వారి ఆచూకీ ఎక్కడ ఉంది, ధాన్యం కింద ఎక్కడ చిక్కుకున్నారనే మొత్తం కూడా గాలింపు అయితే చేపడుతున్నారు. మొత్తం వీరందరూ కూడా బీహార్ చెందిన కూలీలు, ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. మొత్తం 11 మంది చిక్కుకోవడంతో వారందరూ కూడా చాలా మిగతా వారితో ఉన్న కూలీలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్న పరిస్థితి.